ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ పరీక్షలు రాసిన అభ్యర్థుల కోసం భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సబ్జెక్టు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలను ఈ వీడియోలు ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలన చేద్దాం ఒకటి రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం లిస్టెడ్ ప్రభుత్వేతర నాన్ ఫైనాన్షియల్ కంపెనీల స్థూల లాభాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మొదటి త్రైమాసికంలో తయారీ మరియు ఐటీ రంగాల్లో ఎంత శాతం పెరిగాయి దీనికి ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం లిస్టెడ్ ప్రభుత్వేతర నాన్ ఫైనాన్షియల్ కంపెనీల స్థూల లాభాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మొదటి త్రైమాసికంలో తయారీ రంగంలో నూట ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం ఐటీ రంగంలో ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం పెరిగాయి రెండు భారత ఎగుమతుల వృద్ధి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎంత శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రస్తావించింది దీనికి ఆన్సర్ భారత ఎగుమతుల వృద్ధి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహారు పాయింట్ ఐదు శాతంగా ఉండగలదని ఆర్థిక సర్వే ప్రస్తావించింది మూడు రెండు వేల ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మరియు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు ఏప్రిల్ మధ్యకాలంలో వినియోగదారుల సూచీలో వచ్చిన మార్పులు ఏమిటి దీనికి ఆన్సర్ రెండు వేల ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మధ్యకాలంలో వినియోగదారుల సూచి ఆరు పాయింట్ ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో వినియోగదారుల సూచి ఐదు పాయింట్ రెండు శాతానికి తగ్గింది నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మొదటి ముందస్తు అంచనాల ప్రకారం పారిశ్రామిక రంగం ఎంత శాతం వృద్ధిని నమోదు చేసుకోగలదని ఆర్థిక సర్వే తెలిపింది దీనికి ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మొదటి ముందస్తు అంచనా ప్రకారం పారిశ్రామిక రంగంలో పదకొండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేసుకోగలదని ఆర్థిక సర్వే తెలిపింది ఐదు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఎంత మొత్తం విత్త మద్దతును అందించారు దీనికి ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో యాభై మూడు వేల మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల విత్త మద్దతును పిఎంజికెవై పథకానికి మద్దతుగా అందించడం జరిగింది ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తన వాటా మూలధనంగా భారత ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఎగుమతి దిగుమతి బ్యాంకుకు అందించనుంది దీనికి ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో భారత ప్రభుత్వం తన వాటా మూలధనంగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఎగుమతి దిగుమతి బ్యాంకుకు అందజేయనుంది